మరికొన్ని రోజుల్లో యుఏఈ వేదికగా ఐపీఎల్ ఫేజ్ టూ మ్యాచ్లు ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. ఈసారి టైటిల్ ఫేవరెట్లలో ఒకటైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో పాటు రాజస్థాన్ రాయల్స్ ఒక్కొక్కరు చొప్పున విదేశీ ఆటగాళ్ళని తీసుకోవడం జరిగింది. ఇక ముందుగా రాజస్థాన్ జట్టుకు సంబంధించి చూసినట్టయితే ప్రపంచ నంబర్ వన్ T20 బౌలర్ సౌత్ ఆఫ్రికాకు చెందిన తబ్రేజ్ షమ్షీని ఐపీఎల్ ఫేజ్ టూ మ్యాచ్ల కోసం రాజస్థాన్ తీసుకుంది. ఇదే విషయాన్ని ఇంతకుముందే మనకు అధికారికంగా ప్రకటించింది. సౌత్ ఆఫ్రికాకు చెందిన ఈ బౌలర్ ప్రస్తుతం T20 స్పెషలిస్ట్ బౌలర్గా కొనసాగుతున్నాడు. అదేవిధంగా T20 ర్యాంకింగ్స్లో కూడా నంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. వ్యక్తిగత కారణాల వల్ల ఐపీఎల్ ఫేజ్ టూ మ్యాచ్లకు అందుబాటులో ఉండని అండ్రూ టై స్థానంలో షమ్షీని తీసుకుంది రాజస్థాన్ టీం. ఇప్పటివరకు ఇతను 31 T20 మ్యాచ్లో 45 వికెట్లను పడగొట్టగా 27 వన్డే మ్యాచ్లో 32 వికెట్లను పడగొట్టాడు. ఇంతకుముందు 2016 ఆర్సీబీ తరఫున ఇతను ఐపీఎల్లో ఆడగా ఇక ఆర్సీబీ జట్టు కూడా మరొక ఆటగాన్ని తీసుకుంది. ఇంగ్లాండ్కు చెందిన ఆల్రౌండర్ జార్జ్ గట్టన్ను ఆర్సీబీ జట్టు టీంలోకి తీసుకుంది. జార్జ్ గట్టన్ లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలర్ కాగా కౌంటీలో ససెక్స్ తరఫున బరిలోకి దిగుతున్నాడు. ఇతను ఇప్పటివరకు అంతర్జాతీయ మ్యాచ్లు ఆడకపోవడం విశేషం. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని ఐపీఎల్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్.